సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఫైర్ సిబ్బంది నుంచి ప్రమాదంపై పలు వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. క్లబ్కు సంబంధించిన 50,000 చదరపడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్తో పాటు విలువైన మద్యం, నగేసీలు, ప్రాచీన అరుదైన ఫర్నిచర్, కాల్ నైట్ బార్ బంగ్లా కిచెన్, మిలిటరీ అధికారుల కార్యాలయాలు అగ్నికాహుతైనట్లు పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటలకు క్లబ్లో మంటలు రావడాన్ని గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం వర్షం కారణంగా క్లబ్లో కరెంటు సరఫరా నిలిచిపోయిందని, దాంతో జనరేటర్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం, తిరిగి కరెంటు వచ్చిన సమయంలో ఏసీ డీసీ షిఫ్టింగ్లో చోటు చేసుకున్న లోపాలతో మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో నష్టం 25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్తి నష్టం పెరిగే అవకాశం మరింతగా ఉంది. క్లబ్ భవనంలో మద్యం, క్లబ్లో ఇంటీరియర్, అంతర్గత మెట్లు, చివరకు రెయిలింగ్ టేకు ఇతర కలపతో చేసినవి కావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని దర్యాప్తు పోలీసులు భావిస్తున్నారు. 14 మీటర్ల ఎత్తున్న భవనంలో అంతర్గత మెట్లు కర్రతో చేసినవి కావడంతో పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు. 9 ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది 3 గంటల పాటు శ్రమించారన్నారు. ఫోమ్ స్ప్రేతో చివరకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. కాగా క్లబ్ స్థలంలో కొనసాగుతున్న పెట్రోల్ బంక్ వరకు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద తీవ్రతను దాచేందుకు క్లబ్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. కమిటీ సభ్యుల మధ్య కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో సికింద్రాబాద్ క్లబ్ ఉంది. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో క్లబ్ను నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఫైర్ సిబ్బంది నుంచి ప్రమాదంపై పలు వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. క్లబ్కు సంబంధించిన 50,000 చదరపడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్తో పాటు విలువైన మద్యం, నగిశీలు, ప్రాచీన అరుదైన ఫర్నిచర్, కాల్ నైట్ బార్ బంగ్లా కిచెన్, మిలిటరీ అధికారుల కార్యాలయాలు అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు గుర్తించారు.
తెల్లవారుజామున 3 గంటలకు క్లబ్ లో మంటలు రావడాన్ని గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం వర్షం కారణంగా క్లబ్ లో కరెంటు సరఫరా నిలిచిపోయిందని, దీంతో జనరేటర్ ఆటోమేటిక్ గా ఆన్ అవడం, తిరిగి కరెంటు వచ్చిన సమయంలో ఏసీడీసీ షిఫ్టింగ్ లో చోటు చేసుకున్న లోపాలతో మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో నష్టం 25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్తి నష్టం పెరిగే అవకాశం మరింతగా ఉంది.